हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ड्राई फ्रूट लड्डू एला चेयालो चूपिस्तानु। फर्स्ट पैन तीसुकोनी अंदुलो कोंचेम बटर वेसी करगनिद्दामु। बाग करिगिपोयिंदि। इप्पुडु इंदुलो मनमु ఒక కప్పు బాదం తీసుకున్నాను, అలాగే 1 కప్పు జీడిపప్పు, ఇది లైట్ గా ఫ్రై చేసుకుందామండి। మాకు ఇక్కడ పచ్చివి దొరకవు, ఆల్రెడీ రోస్ట్ చేసినవే దొరుకుతాయి, అయినా లైట్ గా, అందుకనే నేను లైట్ గా అని చెప్పాను। మనకి ఇండియాలో పచ్చివి దొరుకుతాయి కాబట్టి अभी कुछ गोल्डन कलर वेला फ्राई चेसुकोवाली। इप्पुडु इंदुलो मनमु 1 कप सनफ्लावर सीड्स, इंदुलोने 1 कप गुम्मडिकाय सीड्स अंडी, इवन्नी बागा फ्राई अयेलागा रोस्ट चेस्तुन्नानु। ఇవి వేగిపోయాయండి। ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకుందాం। ఇప్పుడు ఇదే పాన్ లో మనం మళ్ళీ 1 కప్పు వాల్నట్స్ వేసుకున్నాము, అలాగే 1 కప్పు పిస్తా పప్పు, ఇప్పుడు ఇందులో మనము 1/2 కప్పు పల్లీలండి వేర్చిన పప్పు, అలాగే 1/2 కప్పు నువ్వులు। మీకు ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ తింటామా అనుకుంటే 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇవి కూడా వేగిపోయాయి। కొంచెం మీ దగ్గర బటర్ ఉంటే బటర్, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి। ఇప్పుడు ఇందులో మనము 1 కప్ ఖర్జూరం అండి, ఇది కూడా ఫ్రై చేసుకుందాం। అలాగే 1 కప్పు అంజీరా, ఇందులోనే 1 కప్పు క్రాన్బెర్రీస్ అండి, అలాగే 1/2 కప్పు గ్రేప్స్ ద్రాక్ష ఎండు ద్రాక్ష। ఇవి నేను 1/2 కప్ ఎందుకు తీసుకున్నాను అంటే పులుపు వస్తుందని నేను 1/2 కప్ తీసుకున్నాను। ఇది ఇలా వేగుతూ ఉంటాయి। ఈ లోపల మనము ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆల్మండ్స్, జీడిపప్పు, అలాగే सनफ्लावर सीड्स, पंकिन सीड्स अभी चलर पाई। इवे मुझे फ्राई चेसम कवीं पौडर से फ्राई अभी इप्ड वीट मैं चलार्चक।
ఇవి కూడా బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా మనము మిక్సీ వేసుకొని పేస్ట్ గా చేసుకుందాము మనం అదే pan లో కొంచెం బటర్ వేసుకొని దాంట్లో ఈ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న మనము 1 కప్పు బెల్లం అండి ఇది బాగా బెల్లం అంతా కరిగిపోవాలి మనం అదే జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి ఇందులో యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి జస్ట్ కొంచెం బెల్లం కరగడం కోసం అంతే చూడండి బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇది బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాము అది ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు 1 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి సీడ్స్ ఆ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇంతేండి ఇది చల్లారాక మనం చేతితోటి లడ్లు చేసుకోవాలి ఇలా మనం రౌండ్ గా రౌండ్ లడ్లు లాగా చుట్టుకోవాలి వాటిని ఓకే ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు గనక బాగా నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో రాయండి థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో బై బై డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది